అనుప్రభు అనే క్రీస్తు వారి మీకు శుభాకాంక్షలు పాత నిబంధనలోని భక్తులలో శ్రేష్ఠుడు ఓర్పు సహనం అనే మాటల నిమిత్తం నేటి క్రైస్తవులకు కూడా గొప్ప పాఠ్యపుస్తకం ఇతడు యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం యోబు జీవించిన కాలం గురించి మరియు యోబు గ్రంథ రచయిత గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి వాటి గురించి సూటిగా చెప్ప వీలుపడదు కానీ బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలలోనే యోబు గ్రంథం అతి పురాతనమైనది అంటే అన్నిటికన్నా ముందు వ్రాయబడింది అని దీనిని బట్టి ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలోని పంచకాండములు గారి చేత క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల క్రితం రాయబడినవి కనుక యోబు గ్రంథం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కంటే ముందు వ్రాయబడి ఉండాలని యోబు కూడా క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కంటే ముందు జీవించి ఉండాలని అర్థమవుతుంది యోబు ఊజు అనే దేశంలో నివసించేవారు దీనికి పాలస్తీనా ధమస్కు యూఫ్రటిస్ నది ఏదోము అనే ప్రదేశాలు సరిహద్దులుగా ఉండేవి ఊజు మరియు ఏదోము కొంచెం దగ్గర దగ్గరగా ఉండేవని చెప్పవచ్చు యోబు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి వీటిని ఆరు భాగాలుగా చేయవచ్చు మొదటిది యోబు పరిచయం రెండు పరలోకంలో దేవుని సభ మూడు సాతాను యోబుపై దాడి చేయటం నాలుగు యోబు మరియు అతని స్నేహితుల మధ్య వాదోపవాదాలు ఐదు దేవుడు యోబును దర్శించటం ఆరు యోబు తన పూర్వస్థితిని తిరిగి పొందుకోవటం గమనించండి ఏబు గ్రంథంలో మొదటి మూడు వచనాలలోనే ఏబు యొక్క పరిచయాన్ని మనం చూస్తాం ఒకటవచనంలో ఏబు గుణ లక్షణాల గురించి రెండవ వచనంలో ఏబు కుటుంబం గురించి మూడవ వచనంలో ఏబు ఆర్థిక విషయాల గురించి వ్రాయబడ్డాయి మామూలుగా మనుషులు ఒకని ఆర్థిక స్థితికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు కానీ దేవుడు చూడండి ఒక మనిషి వ్యక్తిగత గుణ లక్షణాలను ముందు మాటగా రాయించారు అంతేకాదు అన్ని విధాలుగా యోబు ఆ కాలంలోనే తూర్పు దిక్కునున్న జనులందరిలోనే ఎంతో గొప్పవాడు అని వాక్యం చెబుతూ ఉంది యోబు గ్రంథము ఒకటో అధ్యాయం మూడవ చనం యోగు కుటుంబీకులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారి మధ్య విందు వినోదాల కార్యక్రమాలు చాలా విరివిగా జరుగుతూ ఉండేవి గమనించండి యోబు కుటుంబము కలిసి విందులు చేసుకోవటం మాత్రమే కాదు గాని దేవుని ఆరాధించేవారు కూడా ప్రతిరోజు ఉదయమునే యోబు లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరి నిమిత్తం దహన బలు అర్పించేవాడు ఈ బలులు వారు ఏదో పాపం చేశారని కాదు కాని వారు తమ హృదయాలలో ఏదైనా తప్పుగా అనుకున్నారు ఏమో అని ఏబు అనుదినము అలా దహన బలు అర్పించేవాడు ఇది యోబు పాపముల విషయంలో ఎంత సున్నితమైనటువంటి మనస్సు గలవారో అని మనకి తెలుపుతూ ఉంది ఇదిలా జరుగుతూ ఉండగా ఒకరోజు దేవుని సన్నిధిలో పెద్ద సభ దేవదోతలు ఎందరో అక్కడ నిలవబడి ఉన్నారు వారిలో అపవాది కూడా వచ్చి నిలిచాడు అప్పుడు దేవుడైన యహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వాని నడగగా అపవాది భూమి మీద ఇటూ అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చి తిరని యహోవా దేవునితో అన్నాడు నిజమే పేతురుగారు అంటారు కదా మెలుకువుగా ఉండి మీ విరోధి ఎవరిని మింగుదమా అని అటు ఇటు తిరుగుచున్నాడు అని మొదటి పేతుపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అపవాది పని అదే ఎవరిని మింగాలా అని ఇటు అటు తిరగటమే చూడండి ఆ తర్వాత దేవుడి నేహువా అయితే నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడనూ లేడు అని అన్నారు అందుకు అపవాది ఏబు ఓరకయే భయభక్తులు గలవాడాయనా నీవు యోబునకు కంచె వేశావు అతని చేతి పనిని దీవించావు ఆస్తి ఐశ్వర్యం సమకూర్చావు కనుక యోబు వాటన్నిటిని బట్టి భయభక్తులు గలవానిగా నటిస్తున్నాడు నీవు చేయి చాచి అతనిని తన అనుకూల పరిస్థితుల నుండి బయటకు పంపు అప్పుడు ఆ యోబే మిమ్మల్ని దూషిస్తాడు అని అన్నాడు అప్పుడు దేవుడైన యేహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీవశంనా ఉన్నది అతని ప్రాణమునకు మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను ఆ తర్వాత అపవాది యోబు మీద రెండుసార్లు దాడి చేశాడు మొదటిసారి యోబు ఆస్తి ఐశ్వర్యం మీద రెండవసారి యోబు శరీరం మీద దీనివల్ల యోబు ఆరోగ్యం క్షీణించిపోయింది అతని సంతానము ఆస్తి పశుసంపద పూర్తిగా నిర్మూలమైపోయాయి ఒక్క గంటలోనే యోబు తన సర్వస్వమును కోల్పోయి దిగంబరిగా రోడ్డున పడ్డాడు అప్పుడు ఏబు లేచి తన పైవస్త్రమును తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి వెళ్ళదను అని ఈ విషయాలు అన్నిటిలో కూడా ఏబు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేశనని చెప్పనే లేదు అతడు పలికిన మాట ఒకటే యహోవా ఇచ్చను యహోవా తీసుకుపోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాకా అని ఈ జరుగుతున్న విషయాలను ఇద్దరు శ్రద్ధగా చూస్తూ ఉన్నారు యోబు తన సహనమును చూపి భక్తిలో మరొక్క మెట్టు ఎక్కాలని దేవుడు చూస్తున్నారు యోబు అసహనాన్ని చూపి దేవుని దూషించి భక్తిహీనుడిగా మారాలని అపవాది చూస్తున్నాడు ఆ తర్వాత అపవాది తన దాడి వేగం పెంచాడు యోబు భార్య ద్వారా యోబును శోధించాడు అయినా యోబు చలించలేదు భార్య శోధనను భరించాడు సహించాడు ఎలా ఆలోచన చేశారా యోబు కుటుంబంలో అందరినీ చంపిన అపవాది యోబు భార్యను మాత్రం ఏమీ చేయలేదు ఎందుకు అంటే అపవాది తన చిత్తానుసారముగా వాడుకోవాలి అనుకున్న వారికి మేలు చేస్తాడు యోబును మాటలతో చేతలతో వేధించేందుకు అపవాదికి యోబు భార్య కావాలి అందుకే ఆ తర్వాత అపవాది తన దాడి మరింత వేగం పెంచాడు యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదను గురించి విని అతన్ని ఓదార్చుటకు వెళ్ళుదము అనుకుని తమ తమ స్థలముల నుండి వచ్చారు వారు తెమానియుడైన ఎలిఫజు షూహీయుడైన బిల్దాదు నయమాతీయుడైన జోఫరు అనువారు వారు వచ్చి యోబును చూచినప్పుడు అతనితో ఒక్క మాటైనను మాట్లాడలేకపోయారు అలా ఒక ఏడు రోజులు అతనితో కూడా వారందరూ అక్కడే కూర్చుండిపోయారు ఆ ఏడు రోజుల తర్వాత ఏదో యోబును చూచి ఆదరణ మాటలు చెబుదామని వచ్చిన ఆ యోబు స్నేహితులు యోబును శోధించడం ప్రారంభించారు పరీక్షించడం ప్రారంభించారు నిందించడం ప్రారంభించారు దూషించడం ప్రారంభించారు వీరికి తోడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని ఎలిహు అనే అతను కూడా యోబును కలవర పెట్టేందుకు చూస్తాడు ఇది ఏబు గ్రంథంలోనే అతి ముఖ్యమైనటువంటి ఒక భాగం ఇక్కడ కనిపించే ఎలిఫజు అంటే దేవుడు బలముగలవాడు అని అర్థం రెండు నాలుగు పదిహేను ఇరవై రెండు అధ్యాయులలో ఎలిఫజు ఏబుతో మాట్లాడటం మనం చూస్తాం బెల్దాదు అంటే వాదించువాడు అని అర్థం ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఐదు అధ్యాయాలలో బెల్దాదు యోబుతో మాట్లాడటం చూస్తాము జోఫరు అంటే కిచకిచలాడువాడు అని అర్థం రెండు పదకొండు ఇరవయ అధ్యాయాలలో జోఫరు యోబుతో మాట్లాడటం చూస్తాం ఎలిహు అంటే ఈయనే దేవుడు అని అర్థం ముప్పై రెండు నుండి ముప్పై ఏడవ అధ్యాయాలలో ఎలిహు యోబుతో మాట్లాడటం మనం చూస్తాం ఇన్నిన్ని అధ్యాయాలు యోబు స్నేహితులు ఏబుతో వాదించింది ఒకటే దేవుడు న్యాయవంతుడు నీతిమంతులకు ఆయన శ్రమలు రానివ్వరు నీకు ఈ శ్రమలు వచ్చాయి అంటే ఓ ఏబు నువ్వేదో పాపం చేశావయ్యా నువ్వు పాపివి అందుకే నీకు ఇన్ని శ్రమలు అని గమనించండి ఈ నలుగురు మాట్లాడిన మాటలు ఏదో పెద్ద పెద్ద భక్తి పరుల మాటల్లాగా అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ ఈ నలుగురు మాట్లాడిన మాటలు బుద్ధిహీనతకు భక్తిహీనతకు రూపమని దేవుడే ఏబు గ్రంథం ముప్పై అధ్యాయంలో మొదటి రెండు వచనాలలో చెప్పటం మనం గమనించాలి అవును సుమారుగా ముప్పై ఐదు అధ్యాయాలు యోబు అతని స్నేహితుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి ఈ క్రమంలో యోబు తన స్థాయి కాని కొన్ని మాటలు పలుకుతారు తన నిరీక్షణను కోల్పోయిన వానిగా కొన్ని మాటలు పలుకుతారు దేవుడు తనని విడిచిపెట్టారు అనే కొన్ని మాటలు పలుకుతారు సూటిగా దేవుని నుండే కొన్ని ప్రశ్నలకు జవాబులు కోరుకుంటారు మరి దేవుడు ఏబు ప్రశ్నలకు జవాబు ఇచ్చారా అంటే అవును ఇచ్చారు కానీ సూటిగా కాదు చాలా నిగూఢంగా యోబు వేసిన ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిచ్చారు దేవుడు యోబు ప్రశ్నకు ఇచ్చిన జవాబుల సారమును ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు యోబుతో నేను సమస్తమును నిర్వహించు వాడను నేనే సార్వభౌమాధికారిని అని చెప్పారు నాకు ఎందుకు ఈ శ్రమలు అనే యోబు ప్రశ్నకు దేవుని ఈ జవాబు సరైనదేనా అంటే ఏమో యోబు గారికి దేవుని మాటలు చాలా చక్కగా అర్థమయ్యాయి వెంటనే వివేచించకుండా తను పలికిన మాటలను బట్టి పశ్చాత్తాపడ్డాడు లేచి నిలబడ్డాడు నడుం బిగించుకున్నాడు కోపతాపాలను విడిచిపెట్టి తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు శ్రమల కొలిమిలో నుండి శుద్ధ సువర్ణముగా బయటికి నడిచి వచ్చాడు ఏబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏబు మునుపటిలాగా తన పూర్వస్థితిని పొందుకోగలిగారు ఏబు కుటుంబం అంతా మళ్లీ సమకూర్చబడింది ఏబు మునుపటి కంటే రెండింతల అధికముగా ఆశీర్వదించబడెను మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఆ ముగ్గురు పేర్లు రాయబడ్డాయి మొదటి ఆమె పేరు అంటే పావురము అని అర్థం ఇది స్వాతంత్రమునకు గుర్తు రెండవ ఆమె పేరు కేజియా అంటే ప్రత్యేకమైనటువంటి చెట్టు అని అర్థం ఇది ఎదుగుదలకు విస్తరించటకు గుర్తు మూడవ ఆమె పేరు కెరింహపుకు అంటే ఖండ్లకాటుక అని అర్థం ఇది సొగసునకు అందమైన జీవితమునకు గుర్తు గమనించండి స్వాతంత్ర్యము విస్తరించుట సొగసు లేదా అందమైన జీవితము అనే ఈ మూడు కూడా శ్రమల తర్వాత దేవుడు యోబునకు ఇచ్చిన అందమైనటువంటి ఆశీర్వాదాలు అటు తరువాత యోగు నూట నలభై సంవత్సరాలు జీవించారు Press the bell icon on the YouTube app and never miss another update. The Gate of Heaven, always good news.